తూర్పుగోదావరి రాయవరం మండలం కురుకుళ్లపల్లి గ్రామంలో ఇప్పటికే నిర్మితమైన చెత్త నుండి సంపద కేంద్రం నిర్వహణకు ఇండ్ల నుండి తడి చెత్త, పొడి చెత్త హరిత రాయవరులచే సేకరించుటకు జిల్లా రీసోర్స్ పర్సన్ MSN రెడ్డి, FTC లక్ష్మి, సోమేశ్వరం ట్రైనీస్, వివిధ గ్రామాల సీఎంలు ప్రతి ఇంటికి డస్ట్బిన్స్ పంపిణీ చేయించు ప్రాక్టికల్ గా వేరుచేయు విధానం చూపిస్తూ పరిచయ చేయిస్తున్నారు. పిఎస్ రామకృష్ణ, స్టేట్ కల్లు గీత సంఘం డైరెక్టర్ శ్రీ కథా ప్రభాకర్ రావు, సర్పంచ్ పల్లాలమ్మ, కమ్యూనల్ మొబిలైజర్ వెంకన్న డ్వాక్రాలు పాల్గొని డస్ట్బిన్స్ పంపించారు. పొడి ప్లాస్టిక్లు, అట్టపెట్టెలు, కవర్లు, హ్యాండ్ బ్యాగ్లు, తోలు వస్తువులు, కోడిగుడ్డు పెంకులు, తల వెంట్రుకతో సహా భూమిలో కలవు. ఇవన్నీ కూడా ఎర్ర డబ్బాలో వేసుకోవాలి. ఈ భూమిలో కలవు కాబట్టి ఇంకా తడి చెత్త భూమిలో కలిసిపోయే వస్తువులు, అంటే మిగిలిపోయిన అన్నమని, కూరలని, కూరగాయ ముక్కలు, చెట్ల నుంచి రాలిన ఆకులు, పువ్వులు, టీ పొడి, మినపప్పు తుప్పు, ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోయే వస్తువులు. ఏంటమ్మా మళ్ళీ చెప్పండి? మిగిలిపోయిన అన్నం, కూరలు, కూరగాయ ముక్కలు, చెట్ల నుంచి రాలిన ఆకులు, పువ్వులు, మినపప్పు తుప్పు, టీ పొడి, ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోతాయి. అమ్మా అందరికి అర్థమైందా? అమ్మ ఇప్పుడు మీరు చూసారు కదా, ఒక్కళ్ళు వచ్చి ఏది ఎందులోకి వేయాలో మీరు స్వయంగా తీసి చెప్పాలి నాకు. ఎవరు వస్తారు రండి. గ్రామ పంచాయతీ కార్యదర్శిని, ఈ తడి చెత్త పొడి చెత్త నింపుతో అందరికీ డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. అలాగే తడి చెత్త ఈ సంపద కేంద్రం కూడా ఈ గ్రీన్ కలరు, రెడ్ కలరు డబ్బాలు కూడా వేసుకునే విధానం కూడా అందరూ వచ్చి వివరించి చెప్పినారు. టీం కూడా ఈరోజు ఆల్రెడీ రెండోసారి వచ్చి చెప్పినారు కాబట్టి మ్యాక్సిమం అందరికీ అర్థమైందని మేము దీని ద్వారా తెలియపరుస్తున్నాము. కాబట్టి ఈ విషయం అందరూ గ్రహించి, గ్రామస్తులు అందరూ గ్రహించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మిగిలిపోయిన అన్నము, పొట్టిపోయింది, కుళ్ళిపోయిన స్వభావం కాబట్టి భూమిలో కలిసిపోతాయండి. అదే ప్లాస్టిక్ అనగానే ప్లాస్టిక్ కవర్లు అవి భూమిలో కలవు కాబట్టి రెడ్ డబ్బాలు. ఏది ఎందులో మీ ఇంట్లో వేయాలి, ఏది ఎందులో మీ ఇంట్లో వేస్తారో తీసుకెళ్ళా చేయండి చూస్తాం. పొడి చెట్లు, పొడి ఈ గ్లాసులు, వెరీ గుడ్. ఓకే, కూరగాయ మొక్కలు, టీ పొడి, కాఫీ పొడి అవి కూడా అనుకుని ఈ ఆకులు మీరు తుడిచి ఆకులు, అలాగే బయట ఉన్న పేడ ఇందులో ఎక్కర్లేదు కానీ పేడ కూడా మాకు అవసరం, అది కూడా ఇవ్వాల్సిందే మాకు. ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోతాయి అమ్మా, అందుకే ఎందులోనే వేస్తావు నువ్వు. వేరే కూడా అందరూ దయ చెత్త, పొడి చెత్త ఏది ఎందులో వేయాలన్నా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నాం. మీకేం అర్థమైంది? మీ పేరేంటి? లీలా కుమారి గారు. మీరు డోక్రా మహిళా గ్రూప్, అందరికీ గ్రూప్ లీడరు, ఇవన్నీ మీకు ఉన్నాయి. మీరు ఏది ఎందులో వేయాలన్నా చక్కగా మీరు సార్ తీసి చెప్పిస్తే ఇంకా 10 మందికి బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఏంటమ్మా మీరు తీసేది ఏంటి? అంటే పొడి చెత్త ఎర్ర దాంట్లో వేయాలా? ఏ ఎందుకు వేయాలి ఎర్ర దాంట్లో? భూమిలో కలదు కాబట్టి అది అదే, లేదా రీసైకిల్ చేయడం కమ్మేయటం ఉంటది కాబట్టి. తడి చెత్త వానపోలే వరకు ఇది పనిచేయదు. చేయండి. ఏది ఎందులో వేస్తారు? ఈ ఆకులు లాంటివి, ఎండిపోయిన ఆకులైనా, పచ్చి ఆకులైనా, ఏవైనా గానీ ఈ తడి చెత్తలో వేయాలండి. మరి అన్నం, కూరగాయ ముక్కలు కూడా? అన్నం కూడా ఇందులోనే వేయాలండి. వెరీ గుడ్. ఇంకా ఏమన్నా అందులో తడి చెత్త అన్న తీసేసేయండి. ఎండిపోయింది. ఓకే, ఈ ఆకులు లాంటివి తడి చెత్త. వెరీ గుడ్, సంతోషం. ఇవన్నీ పొడి చెత్త. పొడి చెత్త ఇవన్నీ కాగితాలు, కాగితాలు, అట్టపెట్టెలు, అట్టపెట్టెలు, ఇంకో ప్యాకెట్ లాంటివి. అబ్బో వెరీ గుడ్. ఇవి టీ గ్లాస్ లాంటివి, టీ గ్లాసులు. ఎందుకంటే ఇది భూమిలో కలవనా? భూమిలో కలవు కాబట్టి భూమిలో కలిసిపోయాయి కాబట్టి తడి చెత్త అంటే తడిదని అర్థమా?
అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ పట్టలేకుండా అంగన్వాడీ టీచర్స్ అవ్వచ్చు, డ్వాకరా గ్రూప్ అవ్వచ్చు, మన కార్యదర్శి గారు రామకృష్ణ గారు చాలా ప్రత్యేక శ్రద్ధ ఇది. ఈ శ్రద్ధ వల్ల పాపం అందరికీ కూడా డస్ట్బిన్లు కొని ఇవ్వడం జరిగింది. ఎవరైనా బ్యాలెన్స్ ఒకళ్ళు ఇద్దరు ఉండిపోతే కూడా మేము ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మేము రెండో దాపా వచ్చాము మీ ఊరు చెన్నూరు, ఆల్రెడీ మన సంపద కేంద్రం నిర్మాణించే ప్రాసెస్లో ఉంది. మీరు దయవుంచి ఊరు బాగు కోరుకునే వాళ్ళు అయితే మీ గేదెలు ఉన్న వాళ్ళు అందరూ కూడా పేడ మాకు ఇవ్వండి. ఇంకా పిడకలు చేయడాలు గట్రా పోయింది, పొగరహిత గ్రామం అయింది. ఇళ్ల మధ్య పేడ దోళ్ళు ఉంటే డెంగ్యూ వ్యాధి దోమలకు కారకం అవుతాయి. మీరు మాకు ఇస్తే దానికి సరిపడా డబ్బులు కానీ ఈ తయారైన ఒరుము ఎరివి కానీ మేము ఇస్తాం. అందరికీ దయగురించి మీరు చెప్పాలి. రెండోది, ఈ తడి చెత్త పొడి చెత్త విడదీయటం ఇళ్ళకాడ జరగాలి. అందరికీ డస్ట్బిన్లు ఉన్నాయి. హరితరాయి వారులు కూడా స్వచ్ఛ భారత్ నిధుల నుంచి మేము డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు విజిల్ వేసుకుని వీళ్ళు ఖచ్చితంగా వస్తారు. వచ్చినప్పుడు ఏ రోజు కూడా పెండింగ్ ఉండదు, రోజు కలెక్ట్ చేసుకుని అట్టుకెళ్ళిపోతారు. ప్లాస్ భూమిలో కల్లా వేరే ఎర్ర డబ్బు ఎర్ర డబ్బాలోను భూమిలో కలిసి అన్నీ కూడా పచ్చ డబ్బాలోని మీరు విరదశిస్తే దీన్ని తీసుకెళ్ళి ఈ ప్లాస్టిక్లన్నీ కూడా ఒక లారీడ్ అయిన తర్వాత లేకపోతే పెద్దగా నిండిన తర్వాత రీసైకిల్కి ఇచ్చేస్తాం. 34,000 రూపాయలు మీ పంచాయతీకి ఆదాయం వస్తాయి. మీకు పని చేయింది, మనం పని చేసేది. ఇంకా భూమిలో కలిసిపోయి తడి చెత్త, కూరలు, అన్నాలు, టీ పొడి, కాఫీ పొడి, పువ్వులు, మీ ఇళ్లలో తుడుచుకున్న ఆకులు అన్నీ మనం పనిచేసేవే. మధ్యాహ్న భోజన పథకంలో వచ్చినటువంటి అన్నం అన్నీ కూడా తడి చెత్త వేసి మాకు అందజేస్తే దీన్ని తీసుకెళ్ళి అక్కడ షెడ్ దగ్గర వాన పావుల ఎరువు తయారు చేస్తాం. వాన పావుల ఎరువు ఇంకా ఇలా కేజీ 15 రూపాయలు. ఇది 18 రకాల పోషక విలువలు ఉన్నాయి. మన పూర్వకాలంలో తాతల ముత్తాతలు పెంటతో పండించి బలవర్తకమైన ఆహారం మనకి ఇచ్చేవారు. ఇవాళ్ళంతా కూడా పిండి తిండు. దీనివల్ల ఏంటంటే పిల్లలకి షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు తొందరగా వచ్చేసే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా ఇది వాడించి రైతుల చేత బలవర్తకమైనటువంటి ఆహారం మన పిల్లలకే మనం అందిస్తే మనకు రోగాలు దూరంగా ఉంటాయి. ఇటు పారిశుద్ధ్యం వల్ల గ్రామం శుభ్రంగా ఉంటుంది, ఇటు పంచాయతీకి ఆదాయం వస్తుంది, అంటే మీకు మీ ఊరికి. ఇటు ఇది వాడించడం వల్ల ఆరోగ్యపరంగా మనం అందరం బాగుంటాం. మరి దీనికి మీరు చేయవలసిన సాయం ఏంటి? తడి చెత్త పొడి చెత్త విడగొట్టకోవటమే. మీకు తెలిసిన విషయం ఇంకో 10 మందికి చెప్పి మీరు ఇచ్చినటువంటి డబ్బాలు దుర్వినియోగం చేయొద్దు. ఇతర చింతపండ్లు, పప్పులు, ఉప్పులు దయవించి వేయొద్దు, దీనికే ఉపయోగించండి. మళ్ళీ డస్ట్బిన్ పోతే మీరే కొనుక్కోవాలి, ఎవరు ఇచ్చేది ఏమి ఉండదు.